నమస్తే అండి, నేను రజాక్. కిర్రా కార్పి టీడీపీ పార్టీకి దొరికిన మరో ఆయుధం అని చెప్పొచ్చు అనమాట. సీమరాజా తర్వాత టీడీపీ పార్టీకి దొరికిన మరో ఆయుధం. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తూ ఉన్నాడు. రేపొద్దున ఒకవేళ ప్రభుత్వాలు మారకుండా ఉంటే కనుక ఇబ్బంది పడే వ్యక్తులు వీళ్ళు కూడా ఉంటారన్నమాట. సో క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి క్రిటిసైజ్ చేస్తే ఇబ్బందులు కురవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. నిన్న ఇటీవల ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఒక టీవీ ఛానల్లో కూర్చొని రోజా గారిపై కావచ్చు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిపై కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై కావచ్చు, అదేవిధంగా మరి కొంతమంది నేతలపై, వైసీపీ నాయకులపై చాలా తీవ్రమైన స్థాయిలోనే ధ్వజమెత్తాడని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే హార్డ్ కోర్ టీడీపీ అభిమాని కూడా ఈ స్థాయిలో రియాక్ట్ అవుతాడంటే నాకు డౌట్ గానే అనిపించింది. ఎందుకంటే ముందు వెనక ఆలోచిస్తారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో యూట్యూబ్ లో వాయిస్ వినిపించినటువంటి చాలా మంది టీడీపీ పార్టీ కార్యకర్తలను గట్టిగానే టార్గెట్ చేశారని చెప్పొచ్చు. వాళ్ళ ముఖ్యులు ఘర్షణ మీడియా అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనమాట. అతను అయితే ఏకంగా వెళ్ళి స్టేషన్ లెస్ కొడితే చివరగారికి టీడీపీ వాళ్ళు విడిపించుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బాగా భయంకరంగా గట్టి చాలా అంటే చాలా, అంటే రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు ఒక స్థాయి. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ ముందు వరకు అంటే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు, నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. సో అందులో భాగంగా మన పార్టీ గెలవాలంటే మన పార్టీ గెలవాలని చెప్పేసి మనం మాట్లాడడం తప్పలేదు. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్థాయిలో మాటలు దాడంటే మరి టీడీపీ పార్టీకి ఆయుధంగా దొరికడా? టీడీపీ స్పాన్సర్ చేసి మరి మనం తిట్టేస్తుందని నేనైతే అనుకోను. బట్ ఏంటంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే కనుక స్పష్టంగా మన కిరాకార్పీ సేవలను అయితే ఉపయోగించుకుంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రీసెంట్ అయితే ఒక టీవీ ఛానల్లో కూర్చొని అయితే ఏకంగా ఒకళ్ళొకళ్ళని రేవెట్టేశాడు. బూతులు అయితే తిట్టట్లేదు కానీ, బట్ ఏంటంటే చాలా చాలా క్రిటికల్ టార్గెటెడ్ అనమాట, చాలా క్రిటికల్ గా టార్గెట్ చేశాడు. సో అది ఏ మాత్రం కూడా పద్ధతి కదని నేను చెప్పేది అనమాట. ఈ సందర్భంగా ఎలక్షన్స్ ముందు వారికి అంటే ఎస్ వాళ్ళు గెలవాలి మనం గెలవాలనే ఒక ఉంటది కాబట్టి, ఒక ఫైట్ ఉంటది కాబట్టి, ఆ ఫైట్ లో ఒక మాట దొరికినా దాన్ని బట్టి ఏదో చేయొచ్చు. బట్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా టీవీ ఛానల్స్ లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, చాలా భయంకరంగా టార్గెట్ చేయడం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు ఈ రోజు వరకు బాగానే ఉంటది, ఈ రోజు పార్టీ వెనకాల ఉన్నట్టే కనిపించింది, మనుషులు వెనకాల ఉన్నట్టే కనిపిస్తారు. కానీ భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే కనుక మన వెనకాల ఎవరైనా ఉంటారని అది కూడా ఒకసారి బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఈ సందర్భంగా కిరాప్ కార్పిక్ అయితే. అదేవిధంగా సీమరాజా గారి విషయంలో కూడా, సీమరాజా ఏంటంటే మొదటి ఇది స్టార్ట్ చేసిన వైసీపీ పార్టీ వాళ్ళు ఎలాంటివి, దాన్ని సీమరాజా చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఒక నీవు యూట్యూబ్ ఛానల్ అయితే కనుక నేను ఆ రోజా గారికి సంబంధించి సన్మానం ఏదో గులాబ్ పూలతో సన్మానం అయితే చేశారట. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చేయడం అయితే జరుగుతోంది. బట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతే అవి మళ్ళీ వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమేమో. రేపొద్దున వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు కూడా ఇంతకు మించి చేయడానికి అవకాశాలు ఉంటాయి, వీళ్ళ గవర్నమెంట్ వస్తే వీళ్ళు ఇంతకు మించి చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ కామన్. ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకవైపు అయితే ఎడ్జి తీసుకోకుండా ఉండలేరు, మరీ న్యూట్రల్ గా ఉండి వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే అని చెప్పేసి మడిగట్టుకుని కూర్చునే రోజులు లేవు. ప్రొఫెసర్లు కావచ్చు, సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ అనలిస్టులు అంతా కూడా వారి వారి సైడ్ తీసుకుంటున్న రోజులు ఇవి. ప్రతి మీడియా సంస్థకు కూడా ఒక ఎజెండా అయితే ఉంటుంది. బట్ నేను జనసేన పార్టీ కార్యకర్తలకి, టీడీపీ పార్టీ కార్యకర్తలకి ఈ సందర్భంగా అయితే చెప్తా, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసో, డిగ్రేడ్ చేసో, డిఫేమ్ చేసో ఇంకా చేద్దాం అనుకుంటే ఒకవేళ ప్రభుత్వాలు మారకపోతే ఇబ్బంది పడడానికి అయితే అవకాశాలు ఉంటాయి అనేది అయితే ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి విషయం, ఆ రోజా గారి మాటల విషయంలో చాలా మాట తూలి మాట్లాడేది జరుగుతుంది. బట్ అది కరెక్ట్ కాదేమో నా ఒపీనియన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అలాంటి మాట్లాడినప్పుడు కూడా నేను ఖండించినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసిన రోజున వాళ్ళ భార్య ఏం చేసింది రాజకీయాలకు సంబంధించి అని చెప్పేసి అడిగిన వాటి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అడ్డగోలుగా కామెంట్లు చేసి అతిహేయంగా ఆయన ఏడ్పించిన రోజున, బాధ పెట్టిన రోజున ఇది కరెక్ట్ కాదని చెప్పిన వాడిని. ఈ రోజు కూడా అంతే, కిరాక్ ఆర్పీ గారి విషయంలో నాకు ఉన్న మంచి కమెడియన్, మంచి వక్తగా కూడా ఉన్నాడు, అదేవిధంగా తన బిజినెస్ తను చేసుకుంటున్నాడు. బట్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంత దాడి చేయించడం తర్వాత ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నేను సరే అది వాళ్ళ ఇష్టం, కానీ జనసేన పార్టీ కార్యకర్తలకి ఈ సందర్భం కూడా చెప్తా ఒక మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, తదుపరి చర్యలు పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి మళ్ళీ ఆయన అటాక్ మొదలెడితే, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఓకే, కూటమి అధికారంలో రాకపోతే వాళ్ళు టార్గెట్ చేసే విధానంపై రియాక్ట్ అవ్వడం వేరు. బట్ వైసీపీ వాళ్ళంతా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లేకపోతే అదో ఇదో అనే దానిపైన కొట్టుకు సావడం అయితే జరుగుతుంది. వాళ్ళకి గ్యాప్ లేకుండా వీధి వింతనాటకం వాడికి చేస్తుంది. సో మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి వెళ్లడంతోనే వాళ్ళు మొదలెట్టేశారు. ఏమని మొదలెట్టేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఆ ఫ్లైట్ ఇటు తిరిగింది, అటు తిరిగింది, అటు తిరిగి అటు తిరిగింది, ఇక్కడికొచ్చిందని చెప్పేసి ఏదో చెప్పారు. అది అక్కడ అక్కడతో అయిపోయింది. ఆ తర్వాత నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో
ఒక్కసారిగా అసలుగా మన మాచర్ల రాజకీయమే రచ్చకెక్కినటువంటి పరిస్థితి, దేశం రాష్ట్రం మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవ్వక. ఇలాంటి టైంలో తలపోటు మళ్ళీ వైసీపీ పార్టీకి. సో ఎంత తలపోటు అంటే దాని నుంచి రోజుకొకసారి అంబటరామబాబు గారు, పేర్ని నాన్నగారు ప్రెస్ మీట్లు పెట్టుకుని సంజయశీలు ఇచ్చుకునే పరిస్థితి. అంటే మాకు సరిగ్గా జరగలేదు, ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి. ఆ తర్వాత విని వెంటనే మన ఆయనకి సంబంధించినటువంటి వీడియో, పినెల రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ ఈవీఎం అది ఏదైతే ఉంటుందో దాన్ని పగలగొట్టినటువంటి వీడియో. సో దాని మీద 4-5 రోజులుగా చర్చలు, భయంకరంగా ఆయన కోసం లుక్అవుట్ నోటీసులు ఇచ్చి మరి ఆయన కోసం తిరిగినటువంటి పరిస్థితి. సో భయంకరంగా స్ట్రగుల్ అవుతున్న పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఆంధ్రాలో వైసీపీ పార్టీ మాత్రం. సో వాటికి తోడు నేను చెప్తున్నా కదా, క్రిటిసైజ్ చేయొచ్చు ఒక విధానం వరకు ఉంటుంది, బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి చాలా హేయంగా, అంటే వాళ్ళు మనల్ని చేశారు కాదనట్లేదు, ఒక టైంలో వాళ్ళు మాట్లాడారు, ఆ మాటలకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడడం వేరు, ప్రభుత్వం రాకముందే అడ్డగోలుగా కామెంట్ చేయడం వేరు. రేపొద్దున ప్రభుత్వాలు మారకపోతే ఇబ్బందులు అవుతాయి అనే విషయాన్ని గమనించకపోతే గనక నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి అనే విషయమే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అది ఏ పార్టీ కార్యకర్తకైనా ముఖ్యంగా ఏంటంటే వైసీపీ వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకి టీమ్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి రచ్చ. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ స్థాయిలో మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య గారు కలిసి ఉన్నారా అనే దానికి సంబంధించి ఒక వీడియో పెట్టాలని చెప్పేసి అనేంత స్థాయిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. రేపు టీడీపీ వస్తే ఎలాగో వాళ్ళని వదిలిపెట్టరు, అది మాత్రం కన్ఫర్మ్. కానీ ప్రభుత్వం మారకుండానే ఈ స్థాయిలో రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదేమో నాకైతే అనిపిస్తుంది మన కిరేకార్పి గారి విషయంలో. ఎందుకంటే కిరేకార్పి గారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. కొంతమంది కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మనది వచ్చేస్తుంది, మనది వచ్చేస్తుంది 100% అవును వస్తుంది కరెక్టే, వచ్చిన తర్వాత మాట్లాడడం మీరు, రాకముందు మాట్లాడడం మీరు అనే విషయాలు అయితే గుర్తుపెట్టారు. మీరు చూడండి టీవీ ఛానల్స్ లో కావచ్చు, డిబేట్లో కావచ్చు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఏ ఒక్కరు కూడా టీడీపీ పార్టీ ఏ అధికార ప్రతినిధి కావచ్చు, జనసేన పార్టీ ఏ అధికార ప్రతినిధి కావచ్చు, ఒక్క పరుష పదజాలం వాడకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరి సేఫ్ సైడ్ వాళ్ళు ఉండడం జరిగింది, సేఫ్ సైడ్ తెలియకపోతే మాత్రం రిస్క్ లో పడడానికి అవకాశాలు ఉంటాయనేది నేను మీకు ఇక్కడ హెచ్చరికగా చెప్తున్నా తప్ప మిమ్మల్ని భయపెట్టాలని ఇంకేదో చేయాలని లేదు. చూడండి ఎలక్షన్ వరకు ఒకలాగా ఉంటుంది, అంటే ఎందుకంటే కోర్టు పడిన దగ్గర నుంచి ఎలక్షన్ జరిగే ముందు రోజు వరకే ఫైట్, ఆ తర్వాత ఫైట్లు ఉండకూడదు అనేది నేను చెప్పేటటువంటి విషయం. నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే. అప్పటి వరకు వాళ్ళు తూలి మాట్లాడతారు, ఇటు పక్కన తూలి మాట్లాడతారు, బట్ ఎలక్షన్ అయిన తర్వాత అలాంటివి చాలా కష్టం. మీరు చూడండి ఎలక్షన్ అవ్వకముందు వైసీపీ పార్టీ నుంచి ఏ స్థాయిలో ట్విట్టర్ అకౌంట్ నుంచి కావచ్చు ఏ స్థాయిలో అటాక్ మొదలైందో టీడీపీ పార్టీ జనసేనప్పటి నుంచి అంతే స్థాయిలో అటాక్. ఇప్పుడు వైసీపీ పార్టీ దగ్గర నుంచి అటాక్ ఆగిపోయింది, టీడీపీ పార్టీ దగ్గర నుంచి అనుకున్న స్థాయిలో అటాక్ ఆగిపోయింది. ఇప్పుడు మీరు అనొచ్చు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు కాబట్టి జనసేన పార్టీని ఇంక్లూడ్ చేయలేకపోయారు చూడండి వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కిరాకార్పి లాంటి వ్యక్తులు కావచ్చు, సీమరాజా లాంటి వ్యక్తులు కావచ్చు, రేపొద్దున గవర్నమెంట్ మారకపోతే కనుక ఇబ్బందులు పడే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మీరు గమనించండి. ఏ టైంలో ఎలా జరిగింది తెలియదు. ఎస్ 100% షూర్ చేయాలి చెప్తున్నారు అందరూ కూడా చెప్తున్నారు. కూటమి అధికారం రాబోతుంది బట్ ఎస్ 100% ఉంటున్నారు కరెక్టే. కానీ పోస్టల్ మన బ్యాలెట్ బాక్స్ ఏముందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఏమైనా జరగవచ్చు. లాస్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ గెలుస్తాడు అన్నారు, ఏమైపోయింది, అలాంటివి జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తలు అయితే ఉండండి. మీకు అంత తీటగా ఉంటే 4 తర్వాత ప్రభుత్వాన్ని బట్టి మాట్లాడుకోండి, ఎందుకంటే ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు ఈ విధంగా డిగ్రేడబుల్ గా మాట్లాడితే రిస్క్ లో పడడానికి అయితే అవకాశాలు ఉంటాయి కిరాక్ లాంటి ఆర్పీ లాంటి వ్యక్తులు. ఎందుకంటే రఘురామకృష్ణ రాజు గారు అంటే రాజుగారిని వదలనటువంటి వ్యక్తులు. అచ్చెన్నాయుడు గారు ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, సో ఆయన్నే వదలనటువంటి పరిస్థితి. ఆయనకి పైల్స్ వచ్చి చాలా హెల్త్ ఇష్యూస్ లో ఉన్న టైంలో కూడా ఆయన లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి మాట్లాడితే ఇబ్బందులు పడేది మీరే అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు.